गुड मॉर्निंग सर। मॉर्निंग। एकड़ी मेडिकल चेकअप की। वाइफ नी मगड़ गब्बर सिंग अंट स्टेशन लो टाक नडुस्तुंदि नेनेवरो तेलुसा धर्मेंद्र हीरो 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 सुनोगा वालो मैं वापस आऊंगा आऊंगा जरूर नायक नायक बदले बदले వీడికా రాత్రి మందు కలిపి చేయాలి చెప్పింది నేను దాగలేదే మరి కలిపాను అంతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళు ఈ చిరాకులకి ఏం తక్కువ లేదు దించు దించు నిన్న చూడాల్సింది మొత్తం అంతా ఇప్పేశారు వరంగల్ ఎక్స్ఎంపి గారు కొడుకండి అదే సార్ సెంట్రల్ మినిస్టర్ గా కూడా చేశారు కదా జీవన్ కుమార్ గారు అవునా వాళ్ళ అబ్బాయే ఎన్ని రోజులు రాశారు సార్ 7 రోజులు రాశాను నువ్వు చెప్పావు కదా 2 వారాలు చేశాను ఇంటిది 2 వారాలు ఏంటి జరిగింది మర్చిపోకుండా ఉండాలి కదా ధరణి ఎక్కడికమ్మా షాపింగ్ సార్ పెళ్లి షాపింగా అవును సార్ సుగంధ కలిసి వెళ్తున్నావా దాని మాటలు అస్సలు అనుకు నీ అభిప్రాయానికి వాల్యూ అవ్వదు నీకు నచ్చిందే కొనుక్కో సార్ ఏంటి వాడెవడో అడవిలో రాళ్ళు పేల్చాడని ఫారెస్ట్ కాంట్రాక్టర్ పట్టుకొచ్చాడు పాప అమ్మాయి కుల్లా ఉన్నాడు సార్ ఫారెస్ట్ కాంట్రాక్టర్ కాదు సార్ రాళ్ళు పేల్చినాడు రాళ్ళు పేల్చినాడు అమ్మాయి ఏంటమ్మా ఎలా బతుకుతావో ఏంటో ఏయ్ గన్ పౌడర్ కొట్టేసింది ఎవరు నేనే సార్ మరి అంత గర్వం దేనికిరా గర్వం దానికి కాదు సార్ మరి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ నాకు కొడుకున్నాడు రా మరి దాంట్లో గర్వపడడానికి ఏముంది పెద్దమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తాను సార్ ఈ విషయంలో గర్వపడొచ్చు రే ఏమయ్య రామస్వామి అయినా వయసు చూస్తే చిన్నగానే ఉన్నా ఇంజనీరింగ్ చదివేంత కూతురుందా చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది సార్ పిల్లల్ని కూడా ఓ ఉద్యమంలో వెంటనే కనేసుంటాడు సార్ గన్ పౌడర్ కొట్టేశాడా లేదా దాని గురించి అడగండి సార్ ముందు రేషన్ షాప్లో దొరకదు కదా అందుకే కొట్టేసింటాడు నీ పేరేంటో సెబాస్టియన్ సార్ సెబాస్టియన్ నాకు ఎదిగిన ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు సార్ ఇందాక చెప్పావు వాళ్ళకి బాత్రూమ్ అయినా ఉండాలి కదా సార్ ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళు పునాదులు వేస్తే కానీ లోన్ ఏమన్నా ఉన్నారు సార్ అంటారుగా పునాదులు లేవాలంటే రాళ్ళు కావాలి కదా సార్ పాయింట్ ఏగా అందుకనే పేల్ చేశాను సార్ నాకు జైలుకి వెళ్ళడం కూడా భయం లేదండి ఈ కాంట్రాక్టర్ వాడి పర్సలు కుక్క కదా హీరో సార్ నా కూతుళ్ళు భద్రంగా ఉంటారు ఒక్క మాట ఇవ్వండి సార్ చాలు ఇప్పుడే లోపలికి చుట్టారు సార్ నేను వీళ్ళెవరిని నమ్మను సార్ మిమ్మల్ని తప్ప తచ్చేసరా బీరావు స్వామి రాసుకో సార్ కేసు దర్యాప్తులో ఉంది తీవ్ర పరిశోధన జరుగుతుంది రాసుకో అలాగే సార్ నువ్వు వెళ్ళిపో ఏంటి సార్ అరెస్ట్ చేయకుండా రూల్స్ అగేన్స్ట్ గా పంపించేస్తున్నారు రూల్స్ అగేన్స్ట్ అంటే నేరం చేసిన లోపల కూర్చోబెట్టి మందు పోసి మర్యాదలు చేసే స్టేషన్ అనుకున్నాం ఇది శ్రీశైలం తహసీల్ రిజర్వ్ ఫార్ సెకండ్ డివిజన్ పోలీస్ స్టాన్ ఆఫ్ వర్కింగ్ అండ్ భీమ్ల నాయక్ ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ ద హోల్ డివిజన్ దాట్స్ ది స్పిరిట్ వాయిస్ రే చెప్తున్నా ఒక్క క్షణం ఉన్నామంటే కాళ్ళు కిళ్ళ రగొడతాను వెళ్ళిపో
ఏ సెబాస్టియన్ సార్ రాళ్ళు సరిపోతాయా లేదు సార్ ఇంకా కావాలా ఇంకా కావాలి సార్ కొంచెం గన్ పౌడర్ తీసుకో థ్యాంక్ యూ సార్ ఏ కొద్దిగా పెట్టట్లేదు కనీసం నువ్వన్నా పెట్టరా నమస్కారం నమస్కారం ఇది సంస్కారం మీకు ఎలాగో లేదు చూపించరాది ఏంటది బెయిల్ పేపర్స్ నిన్నే హైకోర్టు నుంచి తెప్పించుకున్నాను ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి సంతకం పెట్టి పోమన్నారు రిజిస్టర్ ఎక్కడ స్ట్రైట్గా బయటికి లెఫ్ట్ తీసుకో రిజిస్టర్ టీ షాప్లో పెట్టారా కాదు దాటి ముందుకెళ్ళు కొమ్మ తీసిపోయిందా ఏంటి రైట్ తీసుకుంటే కిరాణా కొట్టు వస్తుంది మన సుబ్బయ్యగా అక్కడే వెంకటరామాయణ కోవాలి తెలుక్కేయాలని దొరుకుతుంది దాంట్లో డేట్ చూసి వాళ్ళు శుక్రవారం ఇట్టే తెలిసిపోతుంది ఇంత దూరం రానక్కర్లా నేను తాగుతాను కరెక్టే కానీ శుక్రవారానికి సోమవారానికి తేడా తెలియనంత తాగను సోమవారం పని ఉంది అర్జెంటు పనా చాలా రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్కర్లా ఎస్ఐ గారు జోకేశారండి ఆడేంట్రా మన మీద దేవుడే జోకేశాడు ఒంటి మీద యూనిఫామ్ చూసుకొని పోర్రా ఎగురుతున్నావు రోజు యూనిఫామ్ తీసేసి ఇంటికి వెళ్తా నెలకి నాలుగు రోజులు ల్యాండ్రీకి వేసి తిరుగుతా నీకు వీలినప్పుడురా చూసుకుందాం ఏడేంటి సార్ ఈగో క్లోగోలు తయారయ్యాడు నేను ప్రతీకారానికి పర్యాయ పదంలో అంటుండ్రా మన వల్ల కాకపోతే ఇంకోటి తగిలించన్నా తగలటించేత సమస్య లేదు మహోన్నతుడా కృపగల తండ్రి నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రములు ప్రభువా నీ కుమారులకు నీ కాపుదల ఉంచి ఇదిగో ఈ క్రిస్మస్ యొక్క శుభదినమున మీ కుమారులు జీవని కుమారుని యొక్క డానియల్ గారి విషయంలో ప్రార్థించుచుండగా నీ దివ్యమైన హస్తములు నీ కుమారుడి మీద ఉంచండి నీ కుమారునికి ఇచ్చిన భార్య మీద ఉంచండి ఇదిగో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమన్నావు అట్టి బహుమానము నీ కుమార్తెకి ఇచ్చి ఉన్నావు కాబట్టి నా తండ్రి నీవే ఈ బిడ్డలకు తోడుగా ఉండి నీవే మహిమ దీవెనలు అనుగ్రహించమని యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ బాబా ఫాస్టింగ్ చేస్తున్నా తిను వద్దన్నా మనతో పెట్టుకుంటే వాడికి ఎక్కకూడదు నువ్వు ఎందుకు రమానేయడం ఎందుకు బాబా మనకే గొడవలు ఇదొక పీడకలు అనుకుని వదిలేచ్చు కదా వాడేమన్నా పడుకున్నాడా పీడకలు అనుకోవడానికి మన ఇంటి లివింగ్ రూమ్ నుండి మాట్లాడినట్టు మాట్లాడుకో జైల్ విజిటింగ్ రూమ్ ఇది ఊరు ఐదు రోజులు వచ్చేస్తుంది ఎడు అయిందా రే మొన్న ఎలక్షన్లో మనం ఓడిపోయాం అయినా రోడ్డు కాంట్రాక్ట్ మనకే వస్తుంది ఎందుకంటే నేను ఇంకా ఎక్స్ఎంపీ అనుకోలా అనుకోను కూడా నువ్వు కూడా నేను తప్పు చేశాను వాడు పట్టుకున్నాడు అనుకోకో నేనేం చేసినా వాడు ఆపలేడు అనుకో అప్పుడు చూడు మెరీ క్రిస్మస్ రాకు
ఇంకెంతసేపు? ఇదేమన్నా హోటల్ అనుకుంటున్నారా? జైలు బెయిల్ అన్నాక బోల్డ్ కండిషన్స్ సంతకాలు ఉంటాయి. ఇక్కడో సంతకం పెట్టి, పోలీస్ స్టేషన్లో వారానికి 2 సార్లు సంతకాలు పెట్టి, ఇంక మావాడు ఇంటికి వెళ్ళేటప్పుడు? బయటకు వచ్చేదాకా అన్నిటికీ తలోపాలయ్యా. కొంచెం ఆగి బెయిల్ కండిషన్స్ మాడిఫై చేయమని. ఏంట్రా ఇది? వాడు గట్టిగా రాశాడు, మనం క్లియర్ గా తీసాం. ఇది బయటకు వస్తాడు కథం అంతేగా. ఏంటిది ఈ గ్యాప్ లో? పోలీసు వాడికి ఎఫ్ఐఆర్ రాసావు నువ్వు? నచ్చింది కదా, నచ్చింది కదా. అదిరా డానీ అంటే సింహం బోన్లోంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అడవికి వెళ్ళి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పా రాలేదు. ఇప్పుడు వచ్చింది. వచ్చిందా? వచ్చిందండి. తన ప్లాన్ ఏంటో తెలుసుకోండి. స్టేషన్ లోనే బార్ పెట్టిన ఎస్ఐ భీమ్లా నాయక్, ప్రెసిడెంట్ అవార్డుకి ఎంపికైన ఇన్స్పెక్టర్, సింహాద్రిపురం స్టేషన్ లోనే సీల్ వేసిన బాటిల్ లోంచి మందు పోసి సప్లై చేస్తున్నారు. పక్కనే మీరు చూస్తే ఓ లేడీ కానిస్టేబుల్ కూడా సహకరిస్తాం. దీనిపై స్పందించడానికి ఏసీపీ ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఎవరు అందుబాటులోకి రావట్లేదు. ఈ మొత్తం ఘటనలో పాపం సోడా లేకపోవడం ఒక్కటే లోపం. తేలుకుట్టిన దొంగల్లా ఆ స్టేషన్ లో ఒక్క పోలీసు ఫోన్ ఎత్తట్లేదు.